మన పెద్దలు చెబుతూనే ఉంటారు భోజనం చేశాక స్నానం చేయవద్దని. దానికి కారణం లేకపోలేదు. మన పెద్దలే కాదు, సైంటిస్టులు కూడా ఈ విషయాన్ని చెబుతున్నారు. భోజనం చేశాక మన శరీరంలో రక్తం ఎక్కువగా జీర్ణాశయానికి సరఫరా అవుతుంది. ఎందుకంటే తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు కూడా శక్తి అవసరం. కనుక ఆ శక్తిని అందించేందుకు జీర్ణాశయానికి ఎక్కువగా రక్తం సరఫరా అవుతుంది. అయితే తిన్న వెంటనే స్నానం చేస్తే అప్పుడు మన శరీర ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. దీన్ని మెదడు వెంటనే గుర్తించి శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే పనిలో పడుతుంది. అప్పుడు రక్తం మన జీర్ణాశయానికి కాక చర్మం వైపు సరఫరా అవుతుంది. దీంతో జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. ఒకవేళ మనం తిన్నాక చన్నీళ్ళ స్నానం చేస్తే అప్పుడు రక్తనాళాలు వెడల్పోతాయి. దీంతో పెద్ద ఎత్తున రక్త సరఫరా జరుగుతుంది. తద్వారా శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకుంటుంది. అదే వేడినీళ్ల స్నానం చేస్తే అప్పుడు చర్మంలో ఉన్న రక్తనాళాలు పెద్దవిగా అయ్యి అవి ఎక్కువ ఉష్ణాన్ని చర్మం ద్వారా బయటకు పంపుతాయి. దీంతో శరీరం సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. ఈ ప్రక్రియ ముగిసేంత వరకు జీర్ణాశయానికి రక్తం సరిగ్గా అందదు. దీంతో తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాక గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అందుకే అలా సమస్యలు రాకుండా ఉండడం కోసమే తిన్న వెంటనే స్నానం చేయకూడదని చెబుతారు. మరి భోజనం చేశాక ఎంతసేపటి వరకు స్నానం చేయవచ్చు అంటే అందుకు కనీసం 45 నుంచి 60 నిమిషాలు ఆగడం మంచిది. అప్పటికి ఆహారం దాదాపుగా జీర్ణమైపోయి ఉంటుంది. కనుక తిన్నాక గంటకు నిరభ్యంతరంగా స్నానం చేయవచ్చు. ఎలాంటి సమస్య ఉండదు. Bye.